అయినప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నది అని తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు. వాస్తవానికి రేపటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకొని 4 నెలలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేయటం వలన రేపటికి 100 రోజులు అవుతున్నది. 100 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం వారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వారి శ్రేణులు ఒక పండుగలాగా శబరదినోత్సవం జరుపుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్నైతే 100 రోజుల్లో 100ల కొద్దీ నిర్ణయాలు అనేటువంటి ఒక డాక్యుమెంట్ను కూడా వారు రిలీజ్ చేశారు. సహజంగా ఒక సినిమా కానీ లేదా ఒక కార్యక్రమం కానీ 100 రోజులు సవ్యంగా జరిగినప్పుడు, 100 రోజులు ఆనందంగా జరిగినప్పుడు ఆ సినిమా కానీ ఆ పరిపాలన కానీ హిట్ అయినప్పుడు చాలా ఉత్సాహంగా 100 రోజుల పండుగ చేసుకుంటారు. కానీ ఆ సినిమా కానీ ఆ కార్యక్రమం కానీ ఆ పరిపాలన కానీ హిట్ కాకపోగా ఫట్ అయిపోయినా కూడా 100 రోజులు పండుగ చేసుకోవాలి హో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలు 100 రోజుల పండుగ అని గావు కేకలు పెడుతున్నాయి. అయ్యా, మీరు 100 రోజుల పండుగ ఎందుకు చేసుకోవాలో మాకు చెప్పకపోతే చెప్పకపోయారు, సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచండి. చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్లో ఆయన ఏమన్నాయంటే మొట్టమొదటి పేజీ తిప్పంగానే కనిపిస్తుంది, ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం సాధించారట. పోలవరం చంద్రబాబు నాయుడు గారు సాధించారా? ఇది 100 రోజుల పాలనలో గొప్ప విషయమా? దానికి పండుగ చేసుకోవాలా? పోలవరం ప్రాజెక్టు ఎవరు సాధించారు, ఎలా పోలవరం ప్రాజెక్టు వస్తున్నది అనే విషయం జగమెరిగిన సత్యాన్ని కూడా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయాన్ని తెలియజేస్తుంది తప్ప పోలవరం ప్రాజెక్టు సాధించింది చంద్రబాబు నాయుడు గారని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు గొంతు చించుకుని అరిచిన ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేదనేది దయచేసి తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. తొలిరోజే 5 కీలక నిర్ణయాలు. దానికి ఎందుకు వస్తే రుణమాఫీ చేసేశాం, చేసేశారంట రుణమాఫీ అయిపోయిందట. ఇక రైతులందరూ క్షేమంగా ఉన్నారట, రైతులకు రుణాలు కట్టవలసినటువంటి అవసరం లేదట. ఏమండి నేను అడుగుతా ఉన్నా, రుణమాఫీ అయిపోయిందా? సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, 4 సంతకాలు 5 సంతకాలు పెట్టారు, దానిలో రుణమాఫీ ఒకటి అన్నారు. అయ్యా, రుణమాఫీ రద్దు చేస్తూ రుణమాఫీ చేస్తూ సంతకం పెట్టారంటే కాదట, రుణమాఫీకి ఏ విధమైన సలహాలు ఇవ్వాలో కోటయ్య గారు కమిటీ మీద సంతకం చేసామన్నారు. ఇంతవరకు రుణమాఫీ రద్దు కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో గోచరిస్తుంటే రద్దయిపోయింది రద్దు చేసేసామనేటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి, పచ్చి అబద్దాలకి తెలుగుదేశం దిగుతా ఉన్నది. రెండో వెళ్తే విద్యుత్ వెలుగులు, రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారట, విద్యుత్ వెలుగులు వెలుగొందుతున్నాయట. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ్లే రాయలసీమలో ఆర్టీపీపీ 220 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్స్ 2 క్లోజ్ అయ్యాయి. పత్రికల్లో మీరు చూశారు, టీవీలో కూడా మీరు చూశారు. ఎందుకు క్లోజ్ అయ్యాయంటే సాంకేతిక లోపం వలన కాదు, బొగ్గు లేక. ఇదే కాదు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ బొగ్గు లేక క్లోజ్ అయ్యే పరిస్థితికి ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో విద్యుత్ వెలుగులంట, బ్రహ్మాండంగా విద్యుత్ వెలుగులతో సీమాంధ్ర అంతా వెలిగిపోతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, 24 గంటలు విద్యుత్ ఇవ్వాలి, 360 రోజులు విద్యుత్ ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన జరుగుతున్నది. అది ఏదైనా జరిగితే అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదు. బొగ్గు లేకే థర్మల్ ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన కేంద్ర ప్రభుత్వం
లేదా మోడీ ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏదైనా ఇస్తే 24 గంటలు విద్యుత్ వస్తే అది కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటున్నానంటే ఈ 4 నెలల పరిపాలన పచ్చి అబద్దాల పరిపాలన, ఒక్కటి కూడా పరిపూర్ణంగా నెరవేర్చిన పాపానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోలేదని మనం చేస్తున్నాం. ఎన్ని వాగ్దానాలు చేశారు మీరు? ఏదో 5 సంతకాలు పెట్టారు, ఓకే. మేనిఫెస్టోలో 200 వాగ్దానాలు చేశారు, పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఇంకో 300 వాగ్దానాలు చేసింటారు, మొత్తం కలిసి 500 వాగ్దానాలు. ఒక్క వాగ్దానం, కనీసం ఒక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా ఈ 4 మాసాల్లో చేసి ఉంటే ఎంతో కొంత మెచ్చుకోవడానికి ప్రతిపక్షం గాని ప్రజలు గాని ఎంతో కొంత మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనటువంటి చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పండుగ చేసుకుంటాను చూడండి అనేటువంటి మాట మాట్లాడుతుంటే మరి నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తుందని మనం చేస్తున్నాం. ఇకపోతే రుణమాఫీ అంటే ఏమంటున్నారు, రీషెడ్యూల్ అన్నారు, బ్యాంకులు అన్నారు, రిజర్వ్ బ్యాంక్ అంగీకరించట్లేదన్నారు, దానికోసం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నాం అన్నారు. కానీ ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేరినటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. పోతే వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంచేశాం పెంచేస్తున్నామని సంతకం పెట్టారు. ఎప్పటి నుంచి పెంచుతున్నారంటే ఈ 100 రోజుల్లో ఒక్కరికి కూడా పెంచినటువంటి పెన్షన్ అందనటువంటి పరిస్థితి అది. అక్టోబర్ 2 నుంచి పెంచుతారట, అది కూడా తన విజయమట. ఇకపోతే ఎన్టీఆర్ సుజల సవంతి 2 రూపాయలకే మరి మినరల్ వాటర్ గ్రామాల్లోకి వెళ్ళిపోతుందట. ఏమైనా అమలైందా? అమలయ్యే సూచనలు ఎక్కడైనా కనీసం కనిపిస్తున్నాయా? కనిపించినటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. పోతే బెల్ట్ షాపులు రద్దు అన్నారు, అంత అయిపోయింది, బెల్ట్ షాపులన్నీ రద్దు చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. నేను అడుగుతా ఉన్న సూటిగా ఒకే ఒక ప్రశ్న, బెల్ట్ షాపులు రద్దు చేస్తే మద్యం అమ్మకాలు తగ్గాలి కదా, మద్యం వాడకం తగ్గాలి కదా, అమ్మలక్కలందరూ కూడా బెల్ట్ షాపులు వద్దు అని అడుగుతున్నది ఎందుకు? మా భర్తలు తాక్కోకుండా ఉండాలి, అందువల్ల రద్దు చేయండి అని అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని వాగ్దానం చేశాడు ఎవరు? బెల్ట్ షాపులకు ఆరాధ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని వాగ్దానం చేసి బెల్ట్ షాపులు రద్దు చేశానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏమైనా తగ్గాయా? పెరిగాయి తప్ప. బడ్జెట్ లో కూడా సీమాంధ్రలో ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మద్యం నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుతూ చూపారు తప్ప తగ్గిస్తూ చూచిన పాపాలు ఎక్కడైనా పోయారని అడుగుతా ఉన్నా. అంటే బెల్ట్ షాపు రద్దు చేశాం కానీ మద్యం అమ్మకాలు మాత్రం విపరీతంగా పెంచేస్తున్నామంటే ఏమిటి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం మహిళాంబత్తరులకు ఇచ్చినటువంటి వరమని అడుగుతా ఉన్నా. ఈ విధంగా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అన్ని భంగం చేశారు, చివరికి పదవి విరమణ అన్నారు. 58 నుంచి 60 సంవత్సరాల వరకు పదవి విరమణ చేస్తూ పెంచుతున్నాం అన్నారు. ఎవరికి పెంచారు? ఏపీఎస్ఆర్టీసీకి పెంచారా? విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వారికి పెంచారా? 44 ప్రభుత్వ రంగ సంస్థల్లో అది వర్తించదట, గవర్నమెంట్ లో వర్తిస్తుందట. ఇది బ్రహ్మాండమైనటువంటి వరంగా వాగ్దానంగా చంద్రబాబు నాయుడు గారు నేను సంతకం పెట్టానని డప్పాలు కొడుతూ ఉంటే రాష్ట్రం అంతా భజన చేయాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. ఈ 100 రోజులు లేదా 4 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అధ్వాన్నంగా ఉన్నది తప్ప ఏమాత్రం మెచ్చుకోవడానికి అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వం పాలన చేశారు. ఇకపోతే చూసాం మనం బడ్జెట్లో 111,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్లాన్ బడ్జెట్ ఎంతండి? నాన్ ప్లాన్ ఎంత? సహజంగా ఎప్పుడూ కూడా ప్లాన్ బడ్జెట్ ఎంత ఉంటుందంటే 35% సాంప్రదాయ సిద్ధంగా ప్లాన్ ఉంటుంది, నాన్ ప్లాన్ రిమైనింగ్ సెక్షన్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు సాంప్రదాయంగా వస్తున్నటువంటి 35%ని పూర్తిగా తగ్గించి వేసి కేవలం 22%కు దేనికో పరిమితం చేశాడు. అంటే 38,000 కోట్ల రూపాయలు ఉండవలసినటువంటి ప్లాన్ బడ్జెట్ని కేవలం దాన్ని తగ్గించి వేసి చాలా తక్కువ శాతాన్ని మాత్రమే చూపించినటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు
సుమారుగా 30% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ద్రోహం చేయాలనే ఉద్దేశంతో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు తనకు ఓటు వేయలేదనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టి వారిని కక్షగట్టి వారికి రావాల్సినటువంటి వాటాను తగ్గించడం కోసమే ప్లాన్ బడ్జెట్ ని సకానికి కోసివేసి కత్తెర చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సక్రమమైనటువంటి కార్యక్రమం చేయకోకుండా డబ్బు కేటాయించుకోకుండా తప్పుకునే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం చేసి ఎస్సీల మీద ఎస్టీల మీద మైనారిటీల మీద కక్షగట్టినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రజలకి వారికి కూడా మనం చేస్తున్నాం. ఒకవేళ సెప్టెంబర్ 17 రోజు అధికారికంగా